ఎవరైతే మాస్టర్స్ ఆఫ్ బ్యాచులర్స్ లైక్ చదువుకోవడానికి వెళ్ళడానికి జర్మనీకి ప్రొఫెషనల్ సర్వీస్ కావాలనుకుంటున్నారో, మనం అడ్మిషన్ ప్రాసెస్ నుంచి 2 ఇయర్స్ మెంటరింగ్ సర్వీస్ ఉంటుంది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రొఫెషనల్ సర్వీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ అండ్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. అండ్ వీఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఎవరికైతే సర్వీస్ కావాలో ఖచ్చితంగా కింద గోత్రు అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ వచ్చిన కెరీర్ కోసం దిస్ వీడియోస్ బ్రాట్ యు బై ఇట్స్మై మాస్టర్స్, స్టడీ ఫైన్ కెరీర్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే, యూనియాసిస్ట్ కూడా మిస్టేక్స్ చేస్తుంది. అందుకని మీరు హెల్ప్ ఆప్షన్లో చూసారంటే మీరు పేమెంట్ ప్రాబ్లమా, యూనియాసిస్ట్ మిస్టేక్ ఇట్లా వేరియస్ క్రైటీరియాస్ ఇచ్చి ఉంటారు. యూనియాసిస్ట్ మిస్టేక్స్ కొన్ని చేసేదైతే స్టూడెంట్ కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు యూనియాసిస్ట్లో అప్లై చేస్తుంటే గ్రేడ్ క్యాలిక్యులేషన్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు స్లైట్ ఓవర్వ్యూ ఇస్తాను. ఆ గ్రేడ్ క్యాలిక్యులేషన్ సర్టిఫికేట్ పర్సంటేజ్ కన్వర్షన్లో ఉండి నీట్గా అది అర్థం అవ్వగలవాలి. జర్మన్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, మీకు అది నాకు ఈ స్టాండర్డ్లో కావాలి, మళ్ళీ యూనివర్సిటీ నుంచి తండ్రి రివర్ట్ బ్యాక్ అవుతారు. అండ్ మీరు అప్లికేషన్ ముందు కనుక అప్లోడ్ చేశారనుకోండి మీకు ఉపయోగం ఉండదు, ఎందుకంటే 1 ఇయర్ ముందు ప్రయారిటీ ఉండాలి, 1.5 ఇయర్ ముందు ప్రయారిటీ ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఏపీఎస్ కూడా వచ్చింది కాబట్టి, ఈ లెటర్సే ఎన్ ఎగ్జాంపుల్, యూనివర్సిస్ట్ అకౌంట్ మీరు జాన్1 ఓపెన్ చేశారు, ఒక అప్లికేషన్ పే చేస్తే కానీ మీది ఎవాల్యుయేషన్ అవ్వదు, రిజల్ట్ రాదు, ఎర్రర్స్ ఏమున్నాయో చెప్పరు. సో ఎవాల్యుయేషన్ రిజల్ట్ వస్తే మీ గ్రేడ్ కన్వర్షన్ అయిపోతుంది. సో డాక్యుమెంట్స్ కూడా ఏమైనా మిస్సింగ్ ఉంటే అప్పుడే మీకు వస్తుంది. అది మీరు జాన్1 ఓపెన్ చేస్తే జాన్2 కంతా అప్డేట్ ఇవ్వరు, మినిమమ్ 4 to 5 weeks అయితే తీసుకుంటారు. అంటే లెటర్సే మీరు March 15th డెడ్ లైన్ ఉన్న దానికి March 7th ఓపెన్ చేసి అప్లికేషన్స్ అన్ని అప్లోడ్ చేశారనుకోండి, మీరు ఏం ఎర్రర్స్ చేసినా సరే మీకు ఖచ్చితంగా తెలియదు. అందుకే ప్రియర్ ప్లానింగ్ అండ్ ఆ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది అర్థమవ్వాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక్క అప్లికేషన్ మీకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనీ రీఫండ్ రాదు, విత్డ్రా చేయలేరు. సో 75 euros అయితే పోతుంది, 30 euros అన్నా పోతుంది. ఫస్ట్ అప్లికేషన్ 75, సెకండ్ నుంచి 30. సో యూనివర్సిటీలో కూడా పోస్ట్ మ్యాండేటరీ, అక్కడ పోస్ట్ మ్యాండేటరీ అని డిస్ప్లే అవ్వదండి. ఆన్లైన్ అప్లికేషన్, ఓన్లీ ఆన్లైన్ మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదంటే క్లియర్గా అక్కడ ఆన్లైన్ అని డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే కానిది మనం ఖచ్చితంగా పోస్ట్ చేయాలి, అక్కడ చెప్పరు పోస్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఎస్ఓపీస్ మ్యాండేటరీ ఉన్నవి, కొన్నిటికి డిస్క్రిప్షన్లో డిస్ప్లే చేస్తుంటారు, కొన్నిటికి వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంటారు. డాట్ సైట్ అయితే అవుట్డేటెడ్ వెబ్సైట్, దానిలో చూడకండి. ఇండివిజువల్ కోర్సు దానిలోకి వెళ్ళి అక్కడ ఎస్ఓపి ఉంది అని అంటే మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉన్నా లేకపోయినా మీరు సపరేట్గా మళ్ళీ ఎస్ఓపిని అప్లోడ్ చేయాలి. ఎస్ఓపిని అప్లోడ్ చేయకపోయినా మరి ఎర్రర్లో పడిపోతుంది. సో స్టూడెంట్ చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, గ్రేడ్ క్యాలిక్యులేషన్ సర్టిఫికేట్ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి, పోస్ట్ ఉందా లేదా చెక్ చేసుకుని విత్ ఇన్ టైంలో పోస్ట్ చేయాలి. అండ్ ఎవాల్యుయేషన్ టైంకి మినిమం 4 to 5 weeks పడుతుంది. అండ్ విపిడి ఉంది అని అంటే విపిడి జనరేట్ చేయడానికి 4 to 6 weeks పడుతుంది. సో విపిడి ఉన్న అప్లికేషన్స్ అని ముందే ప్రయారిటైజ్గా షార్ట్ లిస్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఏదైనా సరే పేమెంట్ చేయకుండా మీకు ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్ రాదు. టైం లైన్ కనుక మీకు ముందుగా ఉన్నట్లయితే ఎర్రర్లు చేసినా సరే రెక్టిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, సో దట్ అప్లికేషన్ మనీ వేస్ట్ అవ్వదు. ఇవి స్టూడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు.